केंद्र प्रभुत्व व्यतिरेक विधानालकु व्यतिरेकंगा विशाख जिल्ला मंडल केंद्रमैन हुकुंपेटलो मोदटि रोजु बंद प्रशांतंगा कोनसागिंदी। वंदल संवत्सराल क्रितं उद्योगुलु कार्मिकुलु पोराडि साधिंचुकुन्न हक्कुलनु कालरास्तु 44 लेबर कोड्लनु 4 लेबर कोड्लुगा चेसि कॉर्पोरेट कंपनीलो कार्मिकुलनु बानिसुलुगा मार्चिंदनि बीजेपीपै मंडिपड्डारु। कार्मिक చట్టాలను కార్పొరేట్ శక్తులకు యదేచగా కార్మికుల శ్రమను దోచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం అవకాశం కల్పించిందని ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వే, విద్యుత్, ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ఎల్ మొదలగు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారని, ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుందని, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేయడం జరిగిందని, ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు। నా పేరు కొండలరావు, ఉక్కుంపేట వైస్ ఎంపీని। ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు మద్దతుగా ఈ కార్యక్రమం జరుగుతుంది। దేశంలో రాష్ట్రంలో కార్మికులందరూ కూడా కనీస వేతనం అమలు చేయడం లేదు। అందుకే ఇప్పుడు మన ప్రాంతం చేస్తున్నటువంటి ఆశా వర్కర్లు, ఆడి మిడ్ డే మీల్స్, వెలుగు ఐకేపీలు పనిచేస్తున్నట్టు బిఓఏలు, విఆర్ఏలు అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఎవరు కూడా కనీస వేతనం ఇవ్వడం లేదు। సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కనీసం ఒక కుటుంబం బతకాలంటే 26000 రూపాయలు నెలకు అవసరం అయి ఉంటుంది। ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకు జీతాలు పెంచడం లేదు కానీ ఇప్పుడే చూస్తున్నాం గ్యాస్ బండర రేట్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, అన్ని రకాల రేట్లు పెరుగుతున్నాయి కానీ కార్మికులు ఉద్యోగాలు కావాల్సినటువంటి జీతాలు మాత్రం లేదు। మరి పిఎల్సిని అంటే ఓసిఆర్ అంటే ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొని కొత్త పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంది। అందుకే వెంటనే ఈ ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకురావాలి। అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, 40-50 వేల మంది కార్మికులు అక్కడ ఉద్యోగాలు చేసుకొని ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు। మరి ఎన్నో ఈ 75 ఏళ్లలో దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమలు నెలకొల్పిన తర్వాత ఆ పరిశ్రమల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తే వాటిని అన్నిటి కూడా అమ్మేయడం, మన బీఎస్ఎల్ని అమ్మేస్తున్నారు, ఎల్ఐసిని, అనేక రకాలున్నటువంటి ప్రజలకు ఉపయోగపడే సంస్థలన్నీ దీని కేంద్ర ప్రభుత్వం ఉంది। ఇది మంచి పద్ధతి కాదు, ప్రజల పాలన వచ్చిన వాళ్ళు ప్రజల కోసంగా ఉండాలి కానీ ప్రజలకు వ్యతిరేకంగా ప్రతి గవర్నమెంట్ రంగాన్ని అమ్మేస్తున్నారు, ఇది సరైన విధానం కాదు। అందుకని ఇప్పుడు కనీస వేతనం అమలు చేయాల్సిన బాధ్యత మన కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది। ధరలు పెంచుతున్నారు, కనీస వేతనాలు అమలు చేయడం లేదు। అందుకని ఈ రోజుతో పాటు రేపు జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఉద్రోగం నిర్వహించడం జరుగుతుంది। ఇకనైనా ఈ సమ్మెను చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తరగరణ మార్చుకోవాలి, మార్చుకోకపోతే ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్ప సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తుందని నేను తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను। నా పేరు చంటి, అయితే ఆటో కార్మికుడు నేను, మరి కుంపేట మండలం మాది దొంతరై గ్రామం। అయితే
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధర మరి ఇంత ఎక్కువ పెంచడం వల్ల సాధారణమైన కార్మికుడు మరి ఆటో ఫైనాన్స్ తీసుకొని ఫైనాన్స్ కట్టుకోలేకపోతున్నాడు మరి కొంతమంది ఫైనాన్స్ కట్టుకోలేక ఆటోలు ఉపజపిస్తున్నారు కొంతమంది మరి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కన మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరని తగ్గించాలని మరి ఇంత దారుణంగా పెంచడం ఇంత దుర్మార్గమని మరి ఆటో కార్మికులు అయితే మీ ఇంతమంది వచ్చినటువంటి జీరాలు మరి డీజిల్ ధర తగ్గించాలని ఇంత నిరసన చేస్తున్నారు కనుక కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క ధరలను మరి నిత్యావసర సరుకుల ధరలను మరి రైతులు పండించే గిట్టుబాటు ధరలు కూడా పెంచాలని చెప్పేసి ఇటువంటి మంచి విధానాలను కల్పించాలి చెడు విధానాలు గవర్నమెంట్ కల్పించకూడదు కనుక మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మంచిగా నడుచుకోవాలి రేపొదన ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలంటే మంచిగా ధరలన్నీ తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆటో కార్మికుడిగా ఇంతటితో ఈ సభను నమస్తే నా పేరు నాగేశ్వరరావు మండల భీమని వెలుగు ఇన్సూరెన్స్ సెక్టర్ చూస్తూ ఉంటాము గతంలో అనేక మందికి పేద ప్రజలకు ఇన్సూరెన్స్ భరోసా కల్పించండి ఘనత గత ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం కూడా చేస్తాననేసి మాట ఇచ్చి మాట తము చాలా అన్యాయమని దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు ప్రజలకు తెలియట్లేదు మేము ప్రజల యొక్క వాక్చాతుర్యానికి బలైపోతున్నాం అంటే ఎంత దారి తిడుతున్నారో చూడండి గతంలో ప్రభుత్వం మాకు చనిపోయిన 10 రోజులకే మాకు డబ్బులు ఇచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయి రెండు నెలలు అయిపోతున్నా ఎవరికి మాకు ఇన్సూరెన్స్ రావట్లేదు అంటే మీరు ఆ డబ్బులు మీరు తినారా గవర్నమెంట్ తినేసిందా అనే అంటారు ప్రభుత్వం ఇక్కడ మోసం చేసింది బీమా మిత్రలకి పని లేకుండా సచివాలయానికి అప్పచెప్పి సచివాలయం నుంచి చేస్తున్నారు ఇన్సూరెన్స్ అని మాత్రం మాయ చేస్తున్నారు సచివాలయం వాళ్ళు ఇవ్వట్లేదు తెలుగు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ యొక్క స్వాళ్ళకి ఉపయోగపడేటటువంటి స్కీములకు ఉపయోగించుకుంటున్నారు మిత్రులకు మాత్రమే జీతం ఉండాలి సంవత్సరం నుండి జీతం లేకుండా పని చేస్తున్నారు సంవత్సరం నుండి జీత బచ్చలు లేకుండా ఎక్కడ ఉన్నారో అనేక రీతిలో మాకు తెలియదు బీమా మిత్రులు అంటే అనే రీతిలో గవర్నమెంట్ ఉంది కానీ వైఎస్ఆర్ బీమా పథకం అని పోయించి కలెక్టర్ దగ్గర నుంచి సీఏఓ దగ్గర నుంచి కూడా రాత్రి 11 గంటలకి రిపోర్ట్ తెప్పించుకొని వైఎస్ఆర్ బీమా ఎంతింది ఎంతమంది ఎన్రోల్ చేశారు ఎంతమంది చనిపోయారు అని అడిగినటువంటి రిపోర్ట్లు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు కూడాను నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు ఆ రోజు మేము ఇచ్చినటువంటి రిపోర్ట్లు వైఎస్ఆర్ బీమా రిపోర్ట్స్ ఈ బ్యాంకులు ఎన్ని చేసాం ఈ బ్యాంకులో ఎన్ని చేసాం మండలానికి కనీసం 50,000 చేయాలని అనుకుంటే 25,000 వరకు మనకు చేసాము ఆ తర్వాత ఏమైందో ఆ రాత్రికి రాత్రి రిపోర్ట్ అడగడం లేదు చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు అలాగే ఇన్సూరెన్స్ పథకం ఉందని కూడా ప్రజలకు తెలియకుండా చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బీమా అనే పేరు మాత్రమే బోర్డులు అన్ని చోట్ల బోర్డులు పెట్టారు కానీ అందులో పథకానికి సున్నా చుట్టి పెద్ద సున్నా చుట్టి దానికి పాలాభిషేకం కాదు పేడతో కొట్టిన కూడా ఇక్కడ వచ్చిన అన్ని రకాల సంఘాల వాళ్ళకి మరియు అన్ని రకాల నా తోటి కార్మికులందరికీ నా నమస్కారము. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం, నా పేరు రమా, నేను ఉక్కంపేట ఎంపీటీసీని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ ధర పెరిగిపోయింది, వంట నూనె ద్వారా పెరిగిపోయింది. అదేవిధంగా చూసుకుంటే అన్ని రకాలుగా పప్పులు ఉప్పులు నూనెలు అన్ని రకాలుగా అన్నీ ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్ని రకాలు పెరిగిపోతే కూల్ చేసుకుని బతికే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? అంటే పైన ఉన్న ప్రభుత్వం నుండి వాళ్ళు బాగానే రేట్లు పెంచేస్తున్నారు, వాళ్ళు పైన బాగానే ఉంటారు. కింద నుండి మనం కట్టిన డబ్బులతో, మనం ఇచ్చే డబ్బులతోనే వాళ్ళు అక్కడ బాగానే ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్న కిందనున్న ప్రజలకి, కూలీ నాలి చేసుకుని పని చేసుకుని బతికే వాళ్ళకి ఇప్పుడు అంతంత రేట్లు పెంచేస్తే, గవర్నమెంట్ అంతంత రేట్లు పెంచేస్తే వీళ్ళు ఎలా బతుకుతారు? అదేవిధంగా ఇప్పుడు
సిహెచ్డబ్ల్యూలకే కానీ అలా అంగన్వాడీ టీచర్స్కే కానీ జీతాలు పెంచుతామన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి పెంచలేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ అటు వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా ఇబ్బందులు పెడుతూ ఈ విధంగా చేయడం అనేది ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఈ విధంగా చేయడం అనేది అసలు ఏం బాగోలేదు. అదేవిధంగా మనకి స్టీల్ ప్లాంట్ అమ్మేయడం అనేది కూడా ఏం ఇది లేదు. ఎందుకంటే ఈ ఇప్పుడు చూసుకుంటే అన్ని రకాలుగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేశాడు, రేపొద్దున ఇప్పుడు మన ప్రజల్ని కూడా అమ్మేయడన్న గ్యారంటీ ఏంటి? ఒక్కొక్క ఇప్పుడు ఆస్తులు అమ్ముతున్నాడు, రేపొద్దున ప్రజల్ని కూడా అమ్మేస్తాడు. ఇది ఇదే విధంగా ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏ విధంగా ఇది చేస్తుంది అనేది చూసుకొని మనము మళ్ళీ గవర్నమెంట్ ఎలాంటి గవర్నమెంట్ వస్తే మన ప్రజలు బాగుపడతారనేది చూసుకొని మనం ఓట్లు వేసుకొని అలాంటి వాళ్ళని గెలిపించుకొని మనం మన మనం వాళ్ళ చేత పని చేయించుకోగలమా చేయించుకోలేమా అనేది చూసుకొని మనం ఓట్లు వేసి గెలిపించుకొని మనకు మనకి ఉపయోగపడేవి మనం చేయించుకోగలగాలనేసి ఈ సభ ముఖంగా అందరికీ తెలియజేసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను.